హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ మన రెసిపీ కుస్కా చికెన్ బిర్యానీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి కాస్త వేడెక్కినాక నెయ్యి కూడా వేసి బిర్యానీ మసాలాలు ఈ ప్లేట్లో చూపించినవి అన్నీ వేసి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక మూడు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చీలు కూడా వేసేయాలి ఇక్కడ మనం ముందుగానే ఉప్పు అయితే వేసేస్తున్నాం మొత్తం రైస్కి చికెన్కి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నింటికి సరిపడా ఉప్పే ఇప్పుడే వేసేసి బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు కాస్త మగ్గినాక ఒక కప్పు కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనా వేసి ఓసారి బాగా కలిపేసుకొని ఇవి కూడా మగ్గిపోయినాక టమాటోలు ఒక రెండు కట్ చేసి పెట్టుకుని కూడా వేసేయాలి ఈ టమాటోలు కూడా కాస్త మగ్గినాక బిర్యానీ మసాలా గరం మసాలా కారం కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి ఇవన్నీ చక్కగా మగ్గిపోయినాక ఆయిల్ అయితే తేలుతుంది అనమాట ఈ టైంలో మనం చికెన్ని చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానమాట సో ఆ చికెన్ మొత్తం ఇది ఒక అరకిలో చికెన్ అనమాట ఈ అరకిలో చికెన్ మొత్తం నేను ఒక గ్లాసున్నర బియ్యానికి అయితే వేస్తున్నాను సో కిలో చికెన్ బాగా దగ్గరగా మగ్గిపోయినాక అలానే వన్ కప్ పెరుగు కూడా వేసి బాగా కలిపేసుకోవాలండి చక్కగా పెరుగు కూడా అంతా పట్టేసుకొని కొంచెం కర్రీ అంతా బాగా ఉన్నట్టు ఉడికితే కనుక ఇంకా అరగంట సేపు ముందు నానబెట్టుకున్న బియ్యాని నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను మీరు బిర్యానీ రైస్ యూజ్ చేస్తే కనుక ఒకటికి ఒకటిన్నర నీళ్ళు లేకపోతే మామూలు రైస్ అయితే ఒకటికి రెండు నీళ్లు పోసి బాగా కలుపుకొని పైన కాస్త కొత్తిమీర వేసి ఒకే ఒక విజిల్తో స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకుంటే మన టేస్టీ కుస్కా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా మనమైతే చేసాం మరి మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్